మన గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని కొల్చారం సర్పంచ్ ఉమా రాజాగౌడ్, పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్ అన్నారు. కొల్చారం పంచాయతీ కార్యాలయంలో పల్లె ప్రగతిలో చేపట్టే పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో 10 రోజుల పాటు చేపట్టే అభివృద్ది పనులు, హరితహారం, స్వచ్ఛ భారత్, విద్యుత్ సమస్యల పరిష్కారం, మురికి కాలువల శుభ్రం తదితర అభివృద్ది పనులపై నివేదికను రూపొందించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్దిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రగతి ఏదో 2019 సెప్టెంబర్ నుండి అక్టోబర్ జరిగినటువంటి పల్లె ప్రగతిలో అప్పటి నుండి నేను స్పెషలైజర్గా ఉన్నా మన గ్రామానికి. అప్పుడు అనుకున్న కార్యక్రమాలలో అప్పుడు కూడా అమలు పెట్టుకోవడం జరిగింది. అనుకున్న పనులలో కొన్ని పనులు నెరవేరాయి, కొన్ని మిగిలిపోయి కూడా ఉన్నాయి. చాలా మట్టుకు చేశానని అనుకుంటున్నాను. దాని తర్వాత కూడా అప్పుడు అనుకున్న పనులు కొన్ని డ్రైన్స్ కట్టడం జరిగింది. ఎస్సీ కాలనీలో కానీ మన పక్క కాలనీలో కానీ అన్నీ చేయడం జరిగింది. అవి మిగిలిపోయినా ఏమైనా ఉంటే ఇప్పుడు గ్రహించి మనము వాటిని కూడా మనము కంప్లీట్ చేసుకుంటాము, పూర్తి చేసుకుంటాము. ఇప్పుడు నడుస్తుంది 4th ఫేజ్, 4వ విడత. పంచాయతీకి ప్రతి గ్రామ పంచాయతీకి నిన్న టూర్ ప్రోగ్రామ్ పెట్టారు. అంటే పాదయాత్రగా పెట్టుకొని ఒక రోజు ముందు గ్రామసభ, ఈరోజు మొదటి గ్రామసభ, దానికంటే ముందుగా నిన్న పాదయాత్ర నిర్వహించడం జరిగింది. నేను మండలంలో పంచాయతీరాజ్ ఇంజనీర్గా ఉన్నా కాబట్టి నాకు రైతు వేదికలు, ఇప్పుడు దీనిలోనే భాగంగా రైతు వేదికలు, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులలో రైతు వేదికలు మరియు క్రెమిటోరియంస్ కూడా వస్తాయి. నాకు మొత్తం 19 క్రెమిటోరియంస్ ఉన్నాయి, 5 రైతు వేదికలు ఉన్నాయి. అందులో కంప్లీట్ కానీ ఉన్నాయి. అది నా టాస్క్ కూడా ఉంది. నాకు కూడా ఏంటంటే బాధ్యత ఉంది, అది కంప్లీట్ చేసుకోవాలి 10 రోజుల్లో. దానిలోనే భాగంగా నేను మీకు సాధ్యమైనంత వరకు అవైలబుల్గా ఉంటాను, ఇక్కడనే ఉంటాను, మండలంలోనే ఉంటాను. మీకు నా వల్ల ఏమైనా నా గురించి ఏమైనా కావాలంటే మీరు కాంటాక్ట్ చేసి చెప్తే నేను విలేజ్ ఏదో విలేజ్ ఉందని ఇక్కడికి వచ్చేస్తాను. ఎందుకంటే నాకు కూడా పనులు కంప్లీట్ చేసుకోవాలంటే అడ్డు తిరగడం జరుగుతుంది. దానిలోనే దీనిలోనే భాగంగా 10 రోజుల టైం ఉంది నాకు కూడా. పల్లె ప్రగతికి వచ్చేసి నిన్న జరిగినటువంటి పాదయాత్రలో కొన్ని అంశాలను, సమస్యలను గ్రహించడం మరియు వాటిని పొందుపరచడం జరిగింది. దాని మీద నేను ఇప్పుడు ఈ 10 రోజుల్లో, మనం రాబోయే 10 రోజుల్లో వాటిని ఎలా చేసుకోవాలనేది ఈరోజు గ్రామసభ అంటే 10 రోజులలో ఏమేమి చేయవచ్చు, డే బై షెడ్యూల్ మనకు కమ్యూనికేట్ చేయడం జరిగింది.